బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేదే? ఫస్ట్ వన్ వార్షిక ప్రణాళిక, సెకండ్ వన్ విషయ ప్రణాళిక, థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక, ఫోర్త్ వన్ సహపాఠ్య ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విషయ ప్రణాళిక పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేది విషయ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం ఏది? ఫస్ట్ వన్ విద్యార్థులలో ప్రవర్తన మార్పులు ఆశించడము, సెకండ్ వన్ కొత్త బోధనా పద్ధతులను కనిపెట్టడము, థర్డ్ వన్ విద్యార్థుల ప్రవర్తన మార్పులపై వ్యూహాలు రచించడము, ఫోర్త్ వన్ ప్రభుత్వ భారాన్ని తగ్గించడము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థులలో ప్రవర్తన మార్పులను ఆశించడము విద్యా ప్రణాళిక యొక్క ఉత్పత్తి ధ్యేయం. నెక్స్ట్ క్వశ్చన్, సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలలో ఇది ఒకటి. ఫస్ట్ వన్ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించుట, సెకండ్ వన్ పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు, థర్డ్ వన్ పాఠ్య పుస్తకంలో నిర్దేశించిన పాఠ్య కార్యక్రమాలు, ఫోర్త్ వన్ ఉపాధ్యాయులకు అవసరమైన వృత్యంతర శిక్షణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యత అంశాల్లో పాఠశాలకు సమాజం నుంచి లభించే వనరులు అనేది ఒక ముఖ్య అంశం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శీర్షికకు సంబంధించి ప్రణాళికను ఇలా కూడా అంటారు. ఫస్ట్ వన్ పాఠ పథకము, సెకండ్ వన్ పాఠ్య పథకము, థర్డ్ వన్ పాఠ్య విభాగ పథకము, ఫోర్త్ వన్ వార్షిక పథకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక శీర్షికకు సంబంధించి ప్రణాళికను పాఠ్య పథకం అని కూడా అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఏక లక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం ఏది? ఫస్ట్ వన్ యూనిట్, సెకండ్ వన్ సబ్ యూనిట్, థర్డ్ వన్ రంగము, ఫోర్త్ వన్ శీర్షిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యూనిట్ అనేది ఏక లక్షణ సంపన్నత కలిగినటువంటి ఒక బోధనా అంశము. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి ఏవి? ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ పరీక్షలు, థర్డ్ వన్ సమృత లక్ష్యాలు, ఫోర్త్ వన్ వివృత లక్ష్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రిప్ చార్టులు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలకు చెందినవి. ఫస్ట్ వన్ దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలు, సెకండ్ వన్ దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు, థర్డ్ వన్ శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు, ఫోర్త్ వన్ పంచపార్శ్వ బోధనోపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు, స్ట్రిప్ చార్టులు, ఫ్లాష్ కార్డులు ఇవన్నీ కూడా దృశ్య బోధనాభ్యసన ఉపకరణాల క్రిందికి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి తొందరగా, తేలిగ్గా, శాశ్వత విషయావగాహనకు ఉపయోగపడుతుంది అన్నది ఎవరు? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ హుయయూన్ కబీర్, థర్డ్ వన్ బెంజమిన్ బ్లూమ్, ఫోర్త్ వన్ ఠాగూర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, హుయయూన్ కబీర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపకరణం అభ్యసనం ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగపడేవి ఏవి? ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ పరీక్షలు, థర్డ్ వన్ నికషలు, ఫోర్త్ వన్ వివృత లక్ష్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనోపకరణాలు అభ్యసనం ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగపడే వాటిని బోధనోపకరణాలు అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం ఏది? ఫస్ట్ వన్ సంగీత వాయిద్యము, సెకండ్ వన్ టీవీ, థర్డ్ వన్ కంప్యూటర్, ఫోర్త్ వన్ చార్టులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంగీత వాయిద్యం అనేది శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణము. సో నెక్స్ట్ క్వశ్చన్, చలనచిత్రాలు, టెలివిజన్ అనునవి. ఫస్ట్ వన్ శ్రవ్య బోధనోపకరణాలు, సెకండ్ వన్ దృశ్య బోధనోపకరణాలు, థర్డ్ వన్ దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు, ఫోర్త్ వన్ అదృశ్య బోధనోపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు, చలనచిత్రాలు, టెలివిజన్ అన్నవి దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవి ఏవి? ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ పఠన నైపుణ్యాలు, థర్డ్ వన్ లేఖన నైపుణ్యాలు, ఫోర్త్ వన్ ఆనందానుభూతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బోధనోపకరణాలు. విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించే వాటిని బోధనోపకరణాలు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి విషయం సులభగ్రాహ్యం కావడానికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కలిగించేవి ఏవి? ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ మూల్యాంకనము, థర్డ్ వన్ నికషలు, ఫోర్త్ వన్ నియోజనాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, నమూనాలు, మాతృకలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు మున్నగు బోధనోపకరణాలు. ఫస్ట్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, సెకండ్ వన్ ఏకపార్శ్వ ఉపకరణాలు, థర్డ్ వన్ ద్విమితీయ ఉపకరణాలు, ఫోర్త్ వన్ ఏకమితీయ ఉపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నమూనాలు, మాతృకలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు ఇవన్నీ కూడా త్రిపార్శ్వ ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి, విషయం సులభగ్రాహ్యం కావడానికి, విద్యార్థి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవి? ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ పరీక్షలు, థర్డ్ వన్ త్రిభాషా సూత్రాలు, ఫోర్త్ వన్ పాఠ్య పుస్తకాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్వయం వ్యక్త్యాలైన బోధనోపకరణాలు. ఫస్ట్ వన్ రేడియో, సెకండ్ వన్ భాషా ప్రయోగశాల, థర్డ్ వన్ టేప్ రికార్డర్, ఫోర్త్ వన్ చిత్రాలు, పటాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్వయం వ్యక్త్యాలైన బోధనోపకరణాలు చిత్రాలు, పటాలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంకేతిక దృశ్య బోధనోపకరణాల్లో ఒకటి. ఫస్ట్ వన్ గోడ పత్రిక, సెకండ్ వన్ కరపత్రము, థర్డ్ వన్ భాషా ప్రయోగశాల, ఫోర్త్ వన్ ప్రొజెక్టర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రొజెక్టర్. సాంకేతిక దృశ్య బోధనోపకరణాన్ని ప్రొజెక్టర్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు, కథాచిత్రాలు, మెరుపు అట్టలు అన్నవి. ఫస్ట్ వన్ బహుమితీయ ఉపకరణాలు, సెకండ్ వన్ ఏకపార్శ్వ ఉపకరణాలు, థర్డ్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ద్విపార్శ్వ ఉపకరణాలు. వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు, కథాచిత్రాలు, మెరుపు అటలు ఇవన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, విషయ చిత్రీకరణకు, వ్యాఖ్యానానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ప్రొబెల్, సెకండ్ వన్ హుమయూన్ కబీర్, థర్డ్ వన్ మాల్కమ్ ఆదిశేషయ్య, ఫోర్త్ వన్ సుందరా రాజన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, హుమయూన్ కబీర్. విషయ చిత్రీకరణకు, వ్యాఖ్యానానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే హుమయూన్ కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, గళ్ళ నుడికట్టునకు మరో పేరు ఏది? ఫస్ట్ వన్ పదబంధ ప్రహేళిక, సెకండ్ వన్ పొడుపు కట్టు, థర్డ్ వన్ లోకోక్తి బంధము, ఫోర్త్ వన్ మానస చిత్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పదబంధ ప్రహేళిక. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా ఉండడానికి ఉపయోగించేవి ఏవి? ఫస్ట్ వన్ దండనలు, సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక, థర్డ్ వన్ విద్యా ప్రణాళిక, ఫోర్త్ వన్ బోధనోపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బోధనోపకరణాలు. ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా ఉండడానికి బోధనోపకరణాలను ఉపయోగిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు ప్రత్యక్షానుభూతులను కలిగించేవి ఏవి? ఫస్ట్ వన్ ఉదాహరణలు, సెకండ్ వన్ బోధనోపకరణాలు, థర్డ్ వన్ పరీక్షలు, ఫోర్త్ వన్ బోధనోద్దేశాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనోపకరణాలు అనేవి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతులను కలిగిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో బోధనోపకరణాల ఆవశ్యకత ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు గుర్తించవలసింది ఏది? ఫస్ట్ వన్, అభ్యసనంలో సాంకేతిక పరిజ్ఞాన ప్రాధాన్యత. సెకండ్ వన్, అభ్యసనంలో మూర్తిమత్వ ప్రాధాన్యత. థర్డ్ వన్, అభ్యసనంలో బహుళేంద్రియ శక్తుల ప్రాధాన్యత. ఫోర్త్ వన్, అభ్యసనంలో వాచకాల ప్రాధాన్యత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అభ్యసనంలో బహుళేంద్రియ శక్తుల ప్రాధాన్యత అనేది బోధనలో బోధనోపకరణాల ఆవశ్యకత ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు గుర్తిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మౌఖిక బోధనను వదిలి విద్యార్థుల జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తుల ఆధారంగా బోధనాభ్యసన కృత్యాలను నిర్వహించాలని ప్రచారం చేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ రూసో, సెకండ్ వన్ స్కిన్నర్, థర్డ్ వన్ బ్రోనర్, ఫోర్త్ వన్ పావ్లో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రూసో అనేది ప్రచారం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడి బోధనకు విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి ఏవి? ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ రీతి భంగిమలు, థర్డ్ వన్ పఠన రీతులు, ఫోర్త్ వన్ వ్యాకరణ కార్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనోపకరణాలు అనేవి ఉపాధ్యాయుడి బోధనకు విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల ఆసక్తులను పెంచి ఆలోచనలకు పదును పెట్టి ప్రేరణ కలిగించి వారిని జ్ఞానార్జన వైపు ఉన్ముఖులుగా చేసేవి? ఫస్ట్ వన్ మూల్యాంకనము, సెకండ్ వన్ పరీక్షలు, థర్డ్ వన్ ప్రణాళికలు, ఫోర్త్ వన్ బోధనోపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనోపకరణాలు అనేవి విద్యార్థులకు ఆసక్తిని పెంచి ఆలోచనలను పదును పెట్టి ప్రేరణ కలిగించి వారిని జ్ఞానార్జన వైపుకి ఉన్ముఖులుగా చేసే వాటిని మనము బోధనోపకరణాలు అంటాము. నెక్స్ట్